హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీటీ ఆన్లైన్. సో చాలా రోజులు అయిపోయిందప్ప జీటీ ఆన్లైన్ పై ఒక వీడియో చేసి, వీక్లీ అప్డేట్ కూడా చేయడం మానేసాను నేనైతే. సో ట్రై చేద్దాం మళ్ళీ. ఓకే, సో ఇది నా ఫస్ట్ గరాజ్. ఇదైతే ఫ్రీ వెహికల్స్ కొన్ని దీంట్లో, అండ్ ఇదైతే నేను కొన్నాను డిస్కౌంట్లో ఉన్నప్పుడు. ఇదైతే ట్రఫ్ ఆడే ట్రాక్స్, బుగట్టి వెర్షన్ అనమాట జీటీఏలో. ఇది లేటెస్ట్గానే మాకైతే ఫ్రీగా వచ్చింది. సో వీడియో కూడా చేసాక క్లెయిమ్ చేసుకున్నారు మీరు, చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. అండ్ ఇదైతే మనకు ఇప్పుడు పోడియం వెహికల్ అనుకుంటుంది, ఇది కూడా ఫ్రీనే. సో ప్రీమియం ఎడిషన్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకైతే కొన్ని వెహికల్స్ ఫ్రీగా వస్తాయి. సో దాంట్లో అయితే మీకు చెప్పాను కూడా ఆల్రెడీ, వీడియో ఉంటే చెక్ చేయండి సెపరేట్గా. అండ్ ఫస్ట్ గ్యారేజ్ అయితే ఇది, అండ్ ఇది వచ్చేసి నేనైతే స్టీల్ చేసిన ఫస్ట్ వెహికల్ అనమాట ఈ గేమ్లోకి రాగానే. సో అందుకనే దీన్ని అయితే క్లెయిమ్ చేసుకుని గ్యారేజ్లో పెట్టుకున్నాక. అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ వెహికల్సే, దీంట్లో ఫ్రీ వెహికల్స్ అంటే చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇది ఫ్రీ వెహికలే, అండ్ ఇది కూడా టరిజ్మో ఆర్, చాలా బాగుంటుంది కార్ అయితే, స్పీడ్ మామూలుగా ఉండదు. అండ్ ఇది ఎవరికైనా ఫ్రీ అనుకుంటా కార్, ఇది ఎవరికైనా సరే ఫ్రీయే, ప్రీమియం అని చెప్పేసి కాదు కానీ ఎవరికైనా సరే ఫ్రీయే ఈ కార్ అయితే. దీని పేరు వచ్చేసి ఎల్జీ ఆర్హెచ్ ఎయిట్ అనుకుంటా ఐ థింక్. ఇది కూడా ఫ్రీ వెహికలే మనకి ప్రీమియం వాళ్ళకి. ఓకే, అండ్ ఇది చెప్పాను స్టీల్ చేసిందని చెప్పేసి, ఇది కూడా ఫ్రీ వెహికల్. అండ్ ఇది కూడా, అండ్ ఇది కూడా ఫ్రీ వెహికలే. ఓకే, అండ్ ఇది మనకి ఫ్రీగా క్లెయిమ్ చేసుకోమని చెప్పేసి ఇచ్చింది రాక్ స్టార్ వాళ్ళు. సో ఇది ఫస్ట్ గ్యారేజ్ వచ్చేసి టోటల్గా 10 వెహికల్స్ అనమాట. ఓకే, అండ్ ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు చేస్తానంటే నేను జనవరి 1st చేయాలి ఇది. సో 31st ఏమో సెటప్ టూర్, ఇంకా 1st వచ్చేసి మనకైతే గ్యారేజ్ టూర్ అనుకున్నా. కాకపోతే నిన్నైతే మీకు మైకిల్ పెట్టేశాను, సో అందుకని ఈరోజు అయితే ఇది పెడతాను. బ్లూ కలర్ టాట్ ఏంటది మ్యాప్లో, ఏంటో అబ్బా విచిత్రంగా ఉంది నాకు. కోన్ ఆఫేషన్ ఎందుకు వస్తుంది నాకు అసలు, ఏమో తెలీదు. సో ఇది అప్రెసర్ మార్క్ టూ అనమాట, ఇది కూడా చూసండి. సో మొత్తం గ్యారేజ్ల మీదకైతే దీని మీద టూర్ వేద్దాం ఇప్పుడు. ఓకే, అంటే ట్రావెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఆర్కేడ్లోకి వెళ్దాం, ఆర్కేడ్ గ్యారేజ్. సో దాంట్లో కొన్ని అయితే వెహికల్స్ ఉంటాయి ఇంకా. సో ఇక్కడతో మనకైతే 11 వెహికల్స్ చూసాం. సో గ్యారేజ్లు వచ్చేసి 10, ఈ అప్రెసర్ మార్క్ 2. సో టోటల్ 11 వెహికల్స్ ఇక్కడతో. కార్స్ బైక్స్ మాత్రమే కాదు, మీకైతే చాపర్స్ కూడా చూపిస్తాను అవి, అండ్ ఆల్సో బోట్స్, ఇంకా మనకి లేటెస్ట్గా కొన్న ఇది సబ్మెరీన్ అది కూడా ఉంది, కొసాట్కా, అది కూడా చూద్దాం. ఓకే, మనం అయితే వచ్చేసాం మార్కెట్ దగ్గరికి, దీన్ని అయితే బయట పార్క్ చేసేద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. పోడియం వెహికల్, ఫస్ట్ పోడియం వెహికల్ నాకైతే ఫ్రీగా వచ్చిందైతే ఒకటి ఉండేది, దాని పేరెంట్ ఐడియా లేదు నాకు, అది కూడా దీంట్లో ఉండాలని చెప్పేసి నా డౌట్. చాలా రోజులు లేపింది అబ్బా ఆడి, అందుకని నాకైతే సరిగ్గా ఐడియా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే చాలా వెహికల్స్ ఉన్నాయా, ఫుల్ అయిపోయింది ఏంటి గ్యారేజ్ ఇది. దీంట్లో మొత్తం కూడా మనకైతే ఫ్రీగా వచ్చిన వెహికల్స్ అదే కాదు, కొన్ని అయితే నేను కొనుక్కున్నా. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ గైస్, మోస్ట్ అనమాట. ఇంకా ఆర్మట్ కురుమా ఇదైతే కారు, మామూలుగా ఉండదు గైస్. ఎవరైనా బిగినర్ ప్లేయర్స్ ఉంటే మాత్రం నేను చాలాసార్లు చెప్పాను కొనమని చెప్పేసి. సో దీని మీద గ్రైండ్ చేసుకుంటూ మనీని అయితే సంపాదించి అప్రెసర్ మార్క్ అయితే కొనుక్కోండి, ఎవరైతే జీటీ ఆన్లైన్లో మనీ గ్రైండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. అండ్ ఇది మనకు ఫ్రీగా వచ్చిన వెహికల్, ఇది క్రిస్మస్ ఆ టైంలో వచ్చింది అనుకోండి, ఇది లాస్ట్ ఇయర్ మనకి. దీనికైతే చిన్న చిన్న అప్డేట్స్ కూడా చేసినప్పుడు లివరీ మార్చాను, వీల్స్ అయితే బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. కాకపోతే చాలా బాగుంటుంది అబ్బా దీని కంట్రోల్ అయితే, ప్రతిదీ నేను అయితే డ్రై చేయను. ఓకే, ఎందుకంటే చాలా వెహికల్స్ ఉంటాయి నా దగ్గర. ఓకే, అండ్ ఇది కూడా పోడియం వెహికల్లో ఫ్రీగా వచ్చిందే, పోడియం వెహికల్ అనమాట. దీనికి కూడా చిన్న చిన్న అప్గ్రేడ్స్ అయితే చేసినప్పుడు. అండ్ ఇది వచ్చేసి అంబాసిడర్, ఇదైతే నేను కొనుక్కున్నాను ఎందుకంటే మన ఇండియన్ కార్ అని చెప్పేసి. దీనికి లివరే చూసారు అసలు, ముగ్గులు సంక్రాంతి అంతా ఎక్కడే కనబడుతుంది నాకు. హాన్ ఓకే ప్లీజ్ చూసారా, అదొక్కటి చాలదా మనకి ఇండియన్ చెప్పడానికి. ఇంకా మనకి కింద చూస్తే డాలర్ సింబల్, కింద చూస్తే కనుక డాలర్ సింబల్ పెట్టాను, క్రేజీ అనమాట. ఇది కరీన్ ఎవరాన్ ఐ థింక్ బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ అప్పుడు నాకు, ఇది కూడా నాకైతే ఫ్రీగా వచ్చింది. అండ్ దీనికి చిన్న చిన్న అప్గ్రేడ్స్ అయితే చేసుకున్నప్పుడు ఎక్స్టీరియర్ పరంగా. దీని పేరేంటో నాకైతే ఐడియా లేదు, బట్ కొనుక్కున్నా, ఫ్రీగా అయితే రాలేదు ఇది, ఎందుకంటే ఓల్డ్ లుకింగ్ కార్ అయితే ఒకటి ఉండాలని చెప్పేసి కొనుక్కున్నా. ఇది మజిల్ కారా లేకపోతే లోరైడరా, లోరైడర్ అనుకుంటా, మజిల్ అయితే కాదు లోరైడర్ అనుకుంటుంది. ఇదైతే నేను కొన్నాను కార్ని డిస్కౌంట్లో ఉన్నప్పుడు, దీని పేరేంటో నాకైతే ఐడియా లేదు. అండ్ దీనికైతే మ్యాట్ పెట్టాను నేను, మ్యాట్ అంత సాధారణంగా అయితే పెట్టను నేను కార్లకి. అండ్ ఇది కూడా ఎందుకంటే ఓల్డ్ లుకింగ్ కార్, చూడగానే నాకైతే వైసీటీ గుర్తొచ్చింది ఈ కార్ని. సో అందుకని మనీ దాచుకుని మరీ అయితే కొనుక్కున్నాను దీన్ని. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫ్రీ కార్ అన్నమాట పోడియం వెహికల్లో నాకైతే వచ్చింది లక్కీ స్పిన్లో, నాకైతే బాగా గుర్తుంది ఎందుకంటే ఆ వీడియో కూడా పెట్టాను, అది కూడా చాలా ఎక్కువ వ్యూస్ వచ్చింది దానికి వీడియోకి. నెక్స్ట్ ఇది వచ్చేసి ర్యాప్టర్, దీనికైతే 3 వీల్స్ ఉంటాయి, ఇది కూడా నేనైతే డిస్కౌంట్లోనే కొనుక్కున్నా. సో కొనుక్కున్న మ్యాక్సిమం వెహికల్స్ వచ్చేసి నేనైతే డిస్కౌంట్లో ఉన్నప్పుడే, లేకపోతే ఫ్రీగా వచ్చినవి పోడియం వెహికల్లో. పోడియం వెహికల్లో కూడా నాకైతే పెద్దగా కార్స్ ఏం రాలేదు ఫ్రీగా, ఒక 3-4 కార్స్ వచ్చి ఉంటాయి నాకు, సరిగ్గా ఐడియా అయితే లేదు. సో ఇది నా ఆర్కేడ్ గ్యారేజ్ అనమాట. సో దీంట్లో కౌంట్ చేద్దాం ఇప్పుడు వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. సో ఇంతకుముందు అయితే మనకి 11 వెహికల్స్, సో 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 వెహికల్స్. సో దీంట్లో కూడా 10 ఉన్నాయన్నమాట అయితే. ఓకే, ఇంకా నెక్స్ట్ గ్యారేజ్లోకి అయితే వెళ్దాం అప్రెసర్ మార్క్ 2 తీసుకుని. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే క్లబ్ హౌస్ లోపల అయితే ఉన్నాం, సో బైకర్స్ క్లబ్ అనమాట.
దీంట్లో బైక్స్ అయితే ఉంటాయి చూసారా. దీంట్లో వచ్చేసి కొన్ని వెహికల్స్ అయితే నేను కొనుక్కున్నాను, అండ్ ఫ్రీగా వచ్చినవి అయితే లేవు దీంట్లో. మ్యాక్స్ ఎస్ ఇది కూడా నేను కొన్నాను అనుకుంటా, బాగా గుర్తు నాకు, కొనే ఉంటా దీన్ని. కాకపోతే కంట్రోల్ మాత్రం అస్సలు బాగోదు గైస్. ఓకే ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం అస్సలు కొనకండి ఆ వెహికల్ని, కంట్రోల్ అయితే అస్సలు ఉండదు మీకు. చూసారా దీని లుక్ అయితే మామూలుగా ఉండదు బైక్ది, కావాలని అయితే కస్టమైజ్ చేసుకున్నాను దీన్ని. ప్రతి వెహికల్ మీకు అయితే డ్రైవ్ చేయట్లేదు ఓకే, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోద్ది ఎపిసోడ్ అప్పుడు. అండ్ ఇది కూడా నేనైతే కస్టమైజ్ చేసుకున్న బైక్ని. అండ్ ఇచ్చేసారా ట్రవర్ది, దీన్ని కూడా కొంచెం లివర్ అయితే పెట్టుకున్నాను అంతే. అండ్ ఇది వచ్చేసి అప్రెసర్ మార్క్ వన్, ఇది కూడా నాకైతే ఫ్రీగా వచ్చింది. పోడియం వెహికల్ చాలా కాస్ట్లీ అదైతే బైక్. అండ్ ఇదైతే నేను హయాబుసాలా ఉందని చెప్పేసి కొన్నాను, అండ్ ఇది నాకు చాలా చాలా ఇష్టం. నైట్ బ్లేడ్ దీని సౌండ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇది వచ్చేసి నెమెసిస్, దీని కూడా నేనైతే కొన్నాను. సో ఫ్రీగా వచ్చింది అయితే ఇది ఒకటే అనుకుంటా, ఇది ఒకటే ఐ థింక్. అండ్ ఇది వచ్చేసి నెమెసిస్ ఆల్రెడీ మీకు అయితే చెప్పాను, ఇది మాత్రం నిజంగా కామెడీ గైస్. దీని పేరు అయితే బట్టి 15,000 పెట్టుకున్నాను, అండ్ దీనికి వచ్చిన అప్గ్రేడ్స్ వచ్చేసి 150,000 పెట్టా. సో కొన్నదానికైతే 10 times పెట్టాను అన్నమాట నేనైతే దీనికి అప్గ్రేడ్స్ కోసం. సో ఇది మొత్తానికి బైక్స్ గురించి అయితే ఈసారి కౌంట్ చేద్దాం. సో ప్రీవియస్గా మనకైతే 21 వెహికల్స్, సో 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఓకే రౌండ్ ఫిగర్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే 30 vehicles చూసాం. ఈసారి మళ్ళీ బయటకు వెళ్దాం, నైట్ క్లబ్ చూసేద్దామా, ఇక్కడ నుంచి అయితే దగ్గరలో ఉంటుంది. ఎస్ నైట్ క్లబ్ చూసేద్దాం. వచ్చేసాం మనం అయితే నైట్ క్లబ్కి, లోపలికి వెళ్దాం. దీంట్లో పెద్దగా పెట్టున్నాను అనుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో టెర్రర్ బైట్ ఇలాంటివి అయితే ఉండొచ్చు అంతే. చూద్దాం మళ్ళీ, ఈ వ్యాన్ అయితే కౌంట్లోకి రాదు ఓకే, ఇది ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. ఆటోమేటిక్గా స్పాన్ అయింది అనుకుంటా. ఓ మనీని కూడా కలెక్ట్ చేసుకోవాలి మనమైతే, ఎందుకంటే వాల్ట్ ఫుల్ అయిపోయింది లోపల. ఒకసారి ఆగండి కలెక్ట్ చేసుకుంటా. ఇదేనా వాల్ట్? ఓకే ఇదా, ఎస్ ఇది. కమాన్ కలెక్ట్ చేసుకుంటా 70,000. ఇంతకుముందు గ్రైండ్ చేసినప్పుడు చాలా ఫన్ ఉండేది అబ్బా, మళ్ళీ ఎప్పుడైనా చేస్తా. కాకపోతే సోలో గ్రైండ్ అంటే నాకైతే ఇష్టం, సో కలిసి గ్రైండ్ చేయడం అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు, ఎందుకంటే సోలో అంటే నాకు నచ్చింది చేసుకుంటాను నేను. సో అందుకనే సోలో గ్రైండ్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. ఈసారి వచ్చేసి బేస్మెంట్ లెవెల్ 1 ఒకసారి చూద్దాం. నాకైతే సరిగ్గా ఐడియా కూడా లేదు కదా చెప్తాను కదా దేంట్లో పెట్టానని చెప్పేసి, చూద్దాం. ఓకే వచ్చేసాం. అబ్బో 2 vehicles ఉన్నాయి దీంట్లో, ఒకటైతే ట్రక్, నెక్స్ట్ అయితే వ్యాన్. ఈ రెండు కూడా డెలివరీస్ కనుకుంటా నేనైతే పెట్టింది. చూసారా దీనికి కూడా లివరీ, చాలా ఇష్టపడైతే పెట్టుకున్నాను ఇవి లివరీస్, బాగా సెట్ అయినాయి కదా అయినా కూడా. నెక్స్ట్ ఇంకా చూద్దాం, టెర్రర్ బైట్ కూడా దీంట్లోనే ఉండాలేమో ఐ థింక్. హలో బడీ నన్ను మిస్ అయ్యావా? మిస్ అయ్యి ఉంటారులే. ఈసారి వచ్చేసి బేస్మెంట్ లెవెల్ 2 అయితే వెళ్తున్నాం, కౌంట్ అయితే మిస్ అయిపోయాం. సో 32 ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం మనం అయితే 2 vehicles చూసాం, ఒకటి ట్రక్ ఇంకొకటి వచ్చేసి వ్యాన్. ఇది కూడా నాకైతే వైసిటీ లుక్లో అనిపించింది, అందుకనే కొనేసి ఉంటా. దీని పేరు కూడా నాకైతే గుర్తులేదు. అండ్ ఇది వచ్చేసి మజిల్ కార్, కావాలని కొన్నాను దీని అయితే. అండ్ చీప్ కూడా ప్రైజ్, ఇది 15,000 or 20,000 ఇది అయితే ప్రైజ్. అండ్ ఇది కూడా ఎందుకంటే కొన్ని వెహికల్స్ అయితే కలెక్ట్ చేసి పక్కన పెట్టుకుందామని చెప్పేసి, సో ఇది కూడా కొన్నా. నెక్స్ట్ ఇదైతే రోనర్, నాకైతే బాగా గుర్తు, ఎందుకంటే ఇది డ్రిఫ్టింగ్ బాగుంటుంది కారు, సో సరదాగా డ్రైవ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి కొన్నా. అండ్ ఇది కూడా నేనైతే డిస్కౌంట్లోనే కొన్నా. అండ్ ఇది వచ్చేసి మనకైతే ఫ్రీగా వచ్చింది పోడియం వెహికల్, దీనికి కొంచెం అప్గ్రేడ్ అయితే చేసాం. సో చాలామంది అయితే గ్రీన్ పెట్టమన్నారు, కానీ నా కలర్ అంటే తెలుసు కదా మీకు. ఎస్ గ్రీన్ పెడితే అది మిస్టర్ బీన్ కార్ లాగా ఉంటుంది, కాకపోతే పెట్టలేదు ఎందుకంటే నా కలర్ వచ్చేసి ఆరెంజ్ కాబట్టి. 32 కదా, 33, 34, 35, 36, 37, 38. సో ఇక్కడతో మనకి టోటల్ 38 vehicles. సో ఇంకా బేస్మెంట్ లెవెల్ అయితే మారాలి మనం, చూద్దాం. బేస్మెంట్ లెవెల్ 3 ఈసారి, ఇదైతే బేస్మెంట్ లెవెల్ 4 అనమాట, ఎందుకంటే 3లో వచ్చేసి ఏం లేవు వెహికల్స్. ఇది మనకి బగ్గీ ఓకే, సో ర్యామ్ బగ్గీ అయితే కదా నార్మల్ ఇది, ఇది కూడా ఫ్రీనే, సో ప్రీమియం ఎడిషన్ తెలిసిందే కదా. సో 38 కౌంటు అయితే 39 ఇది ఓకే. ఇంకా ఫైనల్ది టెర్రర్ బైట్, సో 39 vehicles అక్కడికి. సో దీంట్లో వచ్చేసి ఇంకా ఫైనల్ వెహికల్ టెర్రర్ బైట్. సో ఎవరికైతే అప్రెసర్ మార్క్డ్ ఉంటుందో వాళ్ళకి ఇది ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే బుల్లెట్స్ని రీలోడ్ చేసుకోవడానికి ఓకే. సో ఇది టెర్రర్ బైట్, చాలా ఇష్టపడి అయితే కొనుక్కున్నాను, లోపల కూడా బాగుంటుంది. వెళ్ళాలనుకుంటుంది అప్పుడు, ఎస్ ఒకసారి అయితే వెళ్దాం లోపలైతే ఎలా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో మనకైతే అప్రెసర్ మార్క్డ్ అయితే ఉంటుంది అన్నమాట, చూసారా లోపల మొత్తం కూడా ఆరెంజ్ మామూలుగా ఉండదు. సో టోటల్ 40 vehicles ఇక్కడతో ఇంకా బయటకు వెళ్ళిపోదాం మనం, అంతే కదా ఇంకేముండదు దీంట్లో. సో టోటల్ 40 ఇక్కడికి. ఒకసారి ఆగండి మెకానికర్ అయితే కాల్ చేస్తాను, అప్పుడే తెలుస్తుంది నా దగ్గర ఏమేమి గ్యారేజ్లు ఉన్నాయో. మెకానికర్ ఇది ఆల్రెడీ చేసినట్టున్నాం మనం, ఎస్ అయిపోయింది. క్లబ్ హౌస్, క్లబ్ హౌస్ కూడా మనం అయితే చూస్తాం. ఫెసిలిటీలో మనకైతే 2 ఉన్నాయి చూద్దాం. నైట్ క్లబ్ అయితే చెక్ చేస్తాం ఇప్పుడే.
అండ్ ఆల్సో ఇది కూడా అయిపోయింది, ఆర్కేడ్ కూడా అయిపోయింది, టెర్రర్ బయట తుప్పుడు చేసాం అండ్ అంతే. ఇంకా ఫెసిలిటీ అయితే ఒకటే ఉంది, వెళ్దాం దాంట్లోకి. ఓకే మనం అయితే వచ్చేసాం ఫెసిలిటీ దగ్గరికి, లోపలికి వెళ్దాం. ఈ యానిమేషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా హెవీగా ఉంటుంది. లోపలైతే రెండు వెహికల్స్ ఉన్నాయి మనకి, అవి చూసి వచ్చేద్దాం. ఓకే నెక్స్ట్ అయితే చాపర్, ఇంకా బోట్స్ అయితే చూద్దాం కొన్ని. ఎస్ వచ్చేసాం కిందకైతే. ఓకే ఇదైతే నేను కొన్నాను అనుకుంటా వెహికల్, పక్క కొనుంటా. అండ్ ఇదైతే ఫ్రీగా వచ్చింది, దీన్ని కూడా కొంచెం అప్గ్రేడ్ అయితే చేశాను, కాకపోతే కలర్ మార్చలేదు దీనికి, కలర్ మార్చడానికి లేదేమో ఐ థింక్ అప్పుడు ఆ టైంలో నాకు. ఒకసారి చూద్దాం ఆగండి, మార్చకుండా అయితే ఉన్నాను నేను. సర్లే తర్వాత చూస్తానులే. సో టోటల్ 2 వెహికల్స్ ఇక్కడ, సో 40+2 42 అనమాట. ప్యాట్రియట్ స్ట్రెచ్ అనుకుంటా దీని పేరు వచ్చేసి, బెంజ్ బెంజ్ కాదు అది, లీమో కార్. నెక్స్ట్ ఇదైతే నా సబ్మెరైన్, సో చాలా పెద్దదే, లేటెస్ట్ కనుక ఉన్న 2 మిలియన్ పెట్టి. దీనికి కూడా ఆరెంజ్ ఉంటుంది, కాకపోతే కింద ఉంటుంది కలర్ వచ్చేసి, పైన అయితే గ్రే కింద వచ్చేసి ఆరెంజ్ అనమాట. లోపలికైతే వెళ్ళాలి మనం, సో ఇలా పెడదాం అప్రెసర్ మార్క్ 2. సో 2 మిలియన్ డాలర్స్. ఓకే అండ్ ఎవరైతే కేఏ పేరు ఎక్కువ హైస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా కావాలి సబ్మెరైన్, లేకపోతే మీ ఫ్రెండ్ కొన్నా ఓకే. ఈసారి వెళ్దాం లోపలికి. ఈ అప్డేట్ అయితే నాకు నచ్చింది, బాగుంది. అండ్ దీంట్లో ఒక జీప్ అయితే ఉందబ్బా కొంటా ఖచ్చితంగా, దాని మీద కూడా మీకు అయితే వీడియో చేస్తాను సెపరేట్గా. అప్పుడు ఇప్పుడైతే కాదు, ఎందుకంటే మనీ గ్రైండ్ చేయాలి కాస్త. ఓకే ఎక్కడున్నాడు పవెల్, చాలా పెద్దది ఉంటుంది ఇది, అందుకనే కన్ఫ్యూజన్ నాకు. ఇట్ సైడా, ఎస్ ఇదనమాట మన సబ్మెరైన్ లోపలైతే. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు హైస్ట్ని, నేను ఇంకా హైస్ట్ని అయితే కంప్లీట్ చేయలేదు. ఓకే ఎందుకంటే టైం లేక చూద్దాంలే, తర్వాత ఎప్పుడైనా చూస్తాను నేను సోలోగా. చెప్పాను కదా నాకైతే సోలోగా ఆడడం చాలా చాలా ఇష్టం జీటీ ఆన్లైన్లో, అది కూడా మనీ గ్రైండింగ్ అప్పుడు. మనీ గ్రైండింగ్ అప్పుడు అయితే నేను మ్యాక్స్ సోలోగానే ఉంటా, కాకపోతే హైస్ట్ వచ్చేసి మనం అయితే సోలోగా చేయలేం. నేను హైస్ట్లు కూడా పెద్ద గేమ్ చేయను, నా గ్రైండ్ మొత్తం కూడా ఇదే ఉంటుంది హైస్ట్లు కాకుండా. ఎక్కడుంది ఇది అప్రెసర్ మార్క్ 2? ఇప్పుడే కదా అయ్యా పెట్టాను అక్కడ, పట్టుకెళ్ళిపోరా. సర్లే చూసారా కింద అయితే ఆరెంజ్ చెప్పాను కదా. ఓకే నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది సింపుల్గా వెళ్ళడానికి, ఇప్పుడైతే డైరెక్ట్ ల్యాండ్ మీదకి వెళ్ళిపోతాం ఇక్కడ కాకుండా. ఈసారి పిలుచుకుందాం మన వెహికల్ని. ఓకే మార్స్ ముసులకి అయితే కాల్ చేశాను. అప్రెసర్ మార్క్ 2 నేను ఏం చేశాను అబ్బా, అది ఎలా పోయింది అన్న వెహికల్. సర్లే మొత్తానికి అయితే వస్తుంది కదా, వెయిట్ చేద్దాం. ఇంకా ఇప్పుడైతే మనం వచ్చేసాం హ్యాంగర్ దగ్గరికి, దిగుదాం. అసలు దీంట్లో పెట్టానా లేదని చెప్పేసి నాకైతే డౌటు, చూడాలి. ఫోర్త్ ర్యాంక్ కూడా లొకేషన్ వచ్చేసి నా హ్యాంగర్దే. ఓకే దీంట్లో ఒక ప్లేన్ ఉందంటే, ఇది ఫ్రీకి ఇచ్చేదనుకుంటా ఐ థింక్, లేకపోతే డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొన్నాను. ఇలాంటి ప్లేన్స్ అయితే నేను పక్క కొన్నాను. ఎస్ ఏమలే మొత్తానికి దీంట్లో అయితే ఉంది కదా, సో మందే అనమాట. ఓకే సో ఇక్కడతో మనకి 44 అండ్ ఇదైతే నేను కొన్నాను 45 వెహికల్స్. అండ్ ఇంకా నా దగ్గర ఒక చాపర్ అండ్ ఒక కార్గోబో కూడా ఉంటుంది, సో అక్కడతో మనకైతే కౌంట్ 47. పెగసస్ కాల్ చేద్దాం అప్పుడు తెలుస్తుంది మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయో. ఎయిర్ క్రాఫ్ట్ వి, హెలికాప్టర్ వచ్చేసి మన దగ్గర అయితే ఫ్రోజర్, ఇంకా కార్గోబాబ్, సో 47 ఇక్కడతో కౌంట్. బోట్ చూసుకుంటే సీ షార్క్ అయితే ఒకటి ఉంది, సో 48. సో టోటల్ నా దగ్గర ఉన్నవైతే టోటల్ 48 వెహికల్స్. సో ఫ్రోజర్ ఇంకా కార్గోబాబ్ మీకు అయితే తెలుసు కదా, మళ్ళీ చూపించాల్సిన అవసరం అయితే లేదు. కార్గోబాబ్ కూడా చాలా హెల్ప్ అయింది నాకు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి. ఓకే సో 2022 కల్లా మొత్తం 100 వెహికల్స్ అది చేయాలి, అది టార్గెట్. ఓకే అలా అని చెప్పేసి ఏది పడితే అది కాదు కొండం, సో నచ్చినవి అండ్ వాటికి అప్గ్రేడ్ చేయడం ఎలాంటివి అనమాట. సో చెప్పండి వెహికల్స్ అయితే మొత్తం చూసారు 48. సో దీంట్లో మీకు ఒక బోట్ని అయితే చూపించలేదు, అంటే మనకి జెట్ స్కిన్ అయితే చూపించలేదు, ఇంకా కార్గోబాబ్ అండ్ ఒక చాపర్ అయితే చూపించలేదు అంతే. కాకపోతే ఫోటోలు చూపిస్తాం మీకు ఎలా ఉంటాయో. సో ఇదే సీ షార్క్ అనమాట కొన్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వార్ స్టాక్లోనే ఉండేది అది కార్గోబాబ్. సో ఇది కార్గోబాబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనుకుంటా ఎలిటస్. సో దీంట్లో ఈ చాపర్ ఏది, ఇది ఫ్రీ వెహికల్ అనమాట. సో ఇది టోటల్ 48 వెహికల్స్ ఎక్కడతో. అండ్ నెక్స్ట్ నుంచి మళ్ళీ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అయితే మామూలే, కాకపోతే ఈరోజు అంటే కొత్త ఇయర్లో చేద్దామని చెప్పేసి అనుకున్నా గరాజ్ టూర్ జీటీ ఆన్లైన్ది. చెప్పాను కదా జనవరి 1st చేద్దాం అనుకున్నా, కాకపోతే మైకిల్ పెట్టడం వల్ల ఈరోజు అయితే పెట్టాల్సి వచ్చింది ఇది. సో వీడియో అయితే ఇక్కడ దాన్ని చేస్తాను, ఎప్పుడు పక్కన లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.